అందరి అటెన్షన్ గ్రాబ్ చేయడం నిజానికి ఒక గొప్ప కళ. మీ చుట్టూ ఉన్న వారికంటే మీరే ప్రకాశవంతంగా సూర్యుడిలాగా మెరవడం అనేది ఎవ్వరికీ పుట్టుకతో వచ్చే కళ కాదు. గ్రేట్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్ చాలా ఫేమస్, ఎందుకంటే అతనికి అటెన్షన్ ఎలా గ్రాబ్ చేయాలో బాగా తెలుసు. థామస్ ఎడిసన్ చాలా తెలివైనవాడు. ఇన్వెన్షన్స్కి డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బుని ప్రజల నుండే రేస్ చేయాలంటే ప్రజల అటెన్షన్ అతని మీదే ఉండాలి. దానికోసం అతను తన ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ గురించి, తను కనిపెట్టిన డీసీ కరెంట్ గురించి, అవి ఎంత అవసరమో చెప్పేవాడు. ఎడిసన్ తన ఇన్వెన్షన్స్ని ఎలక్ట్రిసిటీతో ప్రదర్శించడానికి కళ్ళకి అబ్బురపరిచే ప్రయోగాలు చేసేవాడు. తన ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ అయిన రోబోట్స్ గురించి, హెవీ మెషినరీస్ గురించి అప్పట్లోనే వాటి ఫోటోగ్రాఫ్స్ గీసి న్యూస్ పేపర్లో వేయించేవాడు. ప్రజలంతా థామస్ ఎడిసన్ అంటే పడి చచ్చేవాళ్ళు. అదే అతన్ని గ్రేట్ సైంటిస్ట్గా చేసింది. నిజానికి ప్రజలు లార్జర్ దాన్ లైఫ్ ఫిగర్స్ అంటే చాలా ఇష్టపడతారు. అసాధారణమైన వ్యక్తులంటే పడి చేస్తారు. అందుకే మార్వెల్ మూవీస్ని అలా పడి పడి చూస్తారు. కానీ నిజం ఏంటంటే థామస్ ఎడిసన్ అంత గ్రేట్ సైంటిస్ట్ ఏమీ కాదు. పర్టికులర్గా చెప్పాలంటే నికోలా టెస్లా కన్నా గొప్ప సైంటిస్ట్ ఏమీ కాదు. నికోలా టెస్లా ఏసీ కరెంట్ని కనిపెట్టాడు. ఇప్పటికీ కూడా టెస్లా కనిపెట్టిన ఏసీ కరెంట్నే మనం యూజ్ చేస్తున్నాం. థామస్ ఎడిసన్ టెస్లాని బాగా వాడుకొని దారుణంగా మోసం చేశాడు కూడా. థామస్ ఎడిసన్ గ్రేట్ సైంటిస్ట్ కాకపోయినా అటెన్షన్ ఎలా గ్రాబ్ చేయాలో బాగా తెలిసిన తెలివైనవాడు. మ్యానిపులేషన్స్లో కింగ్. నిజానికి మ్యానిపులేషన్స్ తప్పేమీ కాదు, తెలివైన వాళ్ళు మాత్రమే మ్యానిపులేట్ చేయగలరు. ఒకసారి థామస్ ఎడిసన్కి, నికోలా టెస్లాకి ఇద్దరికీ కలిపి నోబెల్ అవార్డుని ప్రకటించారు. థామస్ ఎడిసన్ ఆ నోబెల్ అవార్డుని రిజెక్ట్ చేసి తీసుకోలేదు. ఎందుకంటే ఎడిసన్తో టెస్లాకి కూడా జాయిన్గా అవార్డు ఇస్తే ఎడిసన్పై ఎంత అటెన్షన్ వస్తుందో టెస్లా పైన కూడా అంతే అటెన్షన్ వస్తుంది. అది ఎడిసన్కి అస్సలు నచ్చదు. అతని బద్ద శత్రువు అయిన టెస్లాకి అదే అటెన్షన్ రావడం అతనికే ప్రాబ్లం తెస్తుంది. కాబట్టి అది తెలిసిన అతను ఆ నోబెల్ అవార్డుని రిజెక్ట్ చేశాడు. సో దాట్ ప్రజలందరూ థామస్ ఎడిసన్ గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అవార్డు రిజెక్ట్ చేశాడంట అని. నిజానికి థామస్ ఎడిసన్ ఎందులో గ్రేట్ అంటే అటెన్షన్ గ్రాబ్ చేయడంలో చాలా గ్రేట్. నికోలా టెస్లా నిజానికి చాలా గొప్ప సైంటిస్ట్, కానీ అతనికి అటెన్షన్ గ్రాబ్ చేయడం చేత కాదు. అందుకే అతను హిస్టరీలో మరుగున పడ్డాడు. మనం హిస్టరీని బాగా చదివితే ఎక్కువ అటెన్షన్ గ్రాబ్ చేసిన వాళ్ళే ఎక్కువ ఫేమస్ అయ్యారు. నీకు ఎంత టాలెంట్ ఉంది అనేది పక్కన పెట్టేస్తే నువ్వు ఎంత అటెన్షన్ గ్రాబ్ చేయగలవు అనేదే ఇంపార్టెంట్ పాయింట్. నిజానికి ఈ ప్రపంచంలో చాలామంది పెయింటర్స్ ఉన్నారు, కానీ పాబ్లో పికాసో అంటే తెలియని వాళ్ళు ఉండరు, అంత ఫేమస్ అతను. పికాసో ఏం చేసేవాడంటే ప్రజలందరికీ ఒక వే ఆఫ్ స్టైల్ పెయింటింగ్స్ని అలవాటు చేసి సడన్గా పెయింటింగ్ స్టైల్ని మార్చి అందరినీ డిసప్పాయింట్ చేసేవాడు, వాళ్ళ అటెన్షన్ని గ్రాబ్ చేసేవాడు. ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్టైల్లోనే పికాసో పెయింటింగ్స్ వేసుంటే కొన్ని రోజులకే అందరూ పికాసోని మర్చిపోతారు. అదే అన్ఎక్స్పెక్టెడ్వి వేసి వాళ్ళను డిసప్పాయింట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పికాసో పెయింటింగ్స్ కోసమే పడి గాపులు కాస్తారు. మనకి బాగా తెలుసు శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో మనకి తెనాలి రామకృష్ణ మాత్రమే బాగా తెలుసు. మిగిలిన వాళ్ళు అసలు ఎవరో తెలియవు, వాళ్ళు అసలు ఏం చేశారో కూడా తెలీదు. ఎందుకంటే తెనాలి రామకృష్ణకి తెలుసు ఎలా అటెన్షన్ గ్రాబ్ చేయాలో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి తెలుసు అటెన్షన్ ఎలా గ్రాబ్ చేయాలో, మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్కి తెలుసు అటెన్షన్ ఎలా పనిచేస్తుందో. అందుకే ఒకసారి ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నా కొన్ని ట్వీట్స్ నిజానికి చాలా డమ్గా ఉంటాయి, కానీ ఎలాన్ మస్క్కి తప్పదు, మరీ మరీ ముఖ్యంగా ఆర్జీవీకి తెలుసు ఆ
అటెన్షన్లో ఉన్న ప్లెజర్ని ఎలా పీల్చి పిప్పి చేయాలో. ఈ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో ఒక డేంజర్ ఉంది. మీరు అటెన్షన్ స్టైల్ని సందర్భాన్ని బట్టి మార్చకపోతే ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు, వేరే వాళ్ళని వెతుక్కుంటారు. అందుకే ఆర్జీవి అటెన్షన్ కోసం దశావతారాలు వేస్తాడు. నిజానికి ఇదంతా ఒక గేమ్. ఇందులో ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరీ ముఖ్యంగా ఉండాలి. ఫైనలీ అటెన్షన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు అటెన్షన్ గ్రాబ్ చేయండి అని నేను మిమ్మల్ని చెప్పి నేను కూడా మీ అటెన్షన్ని గ్రాబ్ చేస్తున్నాను.